హాయ్ అండి, ఈరోజు మనం వచ్చేసి ప్రస్తుతానికి మనం అగూడ ఫోర్టు దగ్గర అయితే ఉన్నాము. ఇప్పుడు మనం చూస్తుందే ఈ అగూడ ఫోర్టు. ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నది ఏంటంటే అప్పర్ అగూడ ఫోర్టు. మనకు లోవర్ అగూడ ఫోర్టు వచ్చి కింద ఉంటుంది, మనకు సముద్రం దగ్గర. ఇది వచ్చేసి మనకు అప్పర్ అగూడ ఫోర్టు. మొత్తానికి ఇక్కడ గ్రీసు కాలం నాటి ఆనవాళ్ళు అయితే ఎన్నో కనబడతాయి. ఇక్కడ మనకు కోటలు ఆల్మోస్ట్ ధ్వంసమైపోయినాయి యుద్ధాలు జరగడం వల్ల, కానీ కొన్ని కొన్ని అయితే చూడగలుగుతున్నాం. ఇక్కడ మెయిన్ ఏంటంటే లైట్ హౌస్ వచ్చేసి స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంది. ఒకసారి కోట లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. అయితే ఈ కోటను వచ్చేసి మూడు భాగాలుగా డివైడ్ చేశారు. ఒక దిక్కు జైలు ఉంది, మెయిన్ కోర్టు ఒక దగ్గర ఉన్నది, కింద ఒక కోర్టు ఉన్నది. ప్రస్తుతం ఒక్కొక్క కోటని కవర్ చేసుకుంటూ మనం ముందుకైతే వెళ్దాం. మొత్తానికైతే మనం అగౌడ ఫోర్టు దగ్గరికి అయితే వచ్చాము. మన కార్ వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే పార్క్ చేసినాం. వెళ్దాం ఒకసారి. మొత్తం సూపర్ ఉంది ప్లేస్ అయితే, విశాలమైన ప్లేస్ ఉంది. చాలా కష్టం, చాలా కష్టపడుతున్నావు తీయకపోతే ఎట్లా? లోపలికి అలా ఉందో లేదో ఏమున్నాయిరా టీ భాస్కరు? టీ కాఫీ 20 అట, వాడ పో 30. ఒక ప్రైజులు ఉన్నాయి. టీ కాఫీలో 20 రూపాయలు ఫస్ట్ టైం రా కనబడదు ఇరా. ఒక్క తక్కువ ఫస్ట్ టైం మేము ఇంత గోవా తిరిగిన దగ్గర. ఇక్కడ ఏమున్నాయిరా భాస్కరు? క్యాబ్ ఉంది అంటున్నా. ఇక్కడ వచ్చేసి మనకు అగూడ ఫోర్ట్ ఎంట్రన్స్ అయితే కనబడుతుందండి. అగూడ ఫోర్ట్ రాసినది. ఇవన్నీ మనకు ఇక్కడ షాపింగ్స్ ఉన్నాయి, అన్ని ప్రొటెక్టెడ్ ఏరియా. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కోటలోకి అయితే ఎంట్రీ అయిదాం. ఆ కోటలోకి ఎంట్రీ అయినాక మీకు టికెట్ ప్రైజెస్ అవి డీటెయిల్స్ అయితే చెప్తాను. టికెట్ కౌంటర్ లోపట ఉందట, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడైతే టికెట్ ప్రైజెస్ అయితే ఉంది. మామూలుగా ఇండియన్స్కి అయితే 25 రూపీస్ ఉంది, ఫారినర్స్కి అయితే 300 రూపీస్ ఉంది. ఇక్కడ ఏమైందిరా హరీష్? ఏమై నేను అమౌంట్ ఇస్తాను, అమౌంట్ ఉన్నది చేయక అమౌంట్ ఇస్తాను నేను, కొంచెం అమౌంట్ ఇస్తా పట్టు. ఎందుకు అంత బాగా 25 రూపీస్ ఉన్నారు. ఈ సైడ్కి ఏముందిరా? ఇక్కడ సైడ్కి ఏముంది ఒకసారి చూద్దాం. ఓకే, ఎంత కోట అటు సైడ్ బెచ్చి, అటు సైడ్ ఏముంది? అటు సైడ్ అంత సముద్రమే ఉంది కదా. చేంజ్ ఎంతరా? ఏమైంది తీసుకున్నావా? తీసుకున్నావా రైట్ ఏమైంది? ఏమైంది అరే వాటరా? చూపించు ఎంత టికెట్ చూపించు. ఇది టికెట్ సార్? ఎంత ఉన్నారా? ఎడి ఇచ్చండి, ప్రైజ్ ఇచ్చండి. దీని మీద 25 రూపీస్. 25. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి ఇండియన్ ఫ్లాగ్ కనబడుతుంది. మీకు గోవాలో చాలా తిరిగిన బీచెస్ అవి, కానీ ఎక్కడ ఇండియన్ ఫ్లాగ్ అయితే కనబడాలి? ఎక్కడ మనకు ఇండియన్ ఫ్లాగ్ అయితే కనబడలే. చాలా మనకు తిరిగిన తర్వాత ఇక్కడ కనబడుతుంది ఇండియన్ ఫ్లాగ్. మనం వచ్చిన ఎంట్రన్స్ వచ్చేసి అక్కడి నుంచి రావడం అయితే జరిగింది. వావ్, ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబుల్ పెట్టారు. మామూలుగా డ్రింకింగ్ వాటరు, వాష్రూమ్స్ అన్నీ అయితే ఈ కోటలో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎందుకంటే మ్యాక్సిమం మేము చాలా తిరుగుతున్నాం, కానీ ఎక్కడ వాటర్ కానీ మామూలుగా టాయిలెట్స్ కానీ ఎక్కడైతే అవైలబుల్గా లేవు. ఓన్లీ మనకు ఈ అగూడ ఫోర్ట్లో మాత్రమే అవైలబుల్గా అయితే ఉంది. ఏంటంటే ఈ కోటలు మొత్తం గ్రీస్ కాలం నాటి, సుమారు అప్పుడు మన దేశం నుంచి ఇతర దేశాలకు వచ్చేసి వర్తక వ్యాపారాలు అన్నీ జరిగేటి అట. ఆ టైంలో మనకు ఎక్కువ ఏంటంటే ఈ గోవా నుంచే ఇతర దేశాలకు అదికి వెళ్ళేవాళ్ళట. ఏంటంటే ఈ కోట కూడా మనకు సుమారు 700-800 సంవత్సరాల క్రితం దాట కోట. మొత్తం యుద్ధాలు జరిగినప్పుడు ఈ కోట మొత్తం ధ్వంసమైపోయింది, ఏం కనబడతలేదు. చిన్న చిన్న ఉన్నాయి అంతే. మనకు మళ్ళీ లెఫ్ట్ సైడ్ వచ్చేసి సముద్రమే ఉంది అంతట. ఇప్పుడు మెయిన్ అగూడ ఫోర్ట్ నుంచి కొంచెం ముందుకు వచ్చాం. ఎంట్రన్స్ వచ్చేసి ముందట అయితే ఉంది. చాలా వరకు ఏంటంటే కోట మొత్తం మనకు ధ్వంసమైపోయే కనబడుతుంది, కానీ ఫెసిలిటీస్ అయితే బాగున్నాయి. ఇక్కడ మనకు మామూలుగా వాటర్ ఫెసిలిటీ అన్నీ అయితే కోటలో అయితే, మేము చాలా కోటలు తిరిగినాం కానీ ఎక్కడ కనబడలేదు. ఇవి ఒక దగ్గరనే కనబడుతుంది. మనకు కోటకు సంబంధించిన హిస్టరీ వచ్చేసి ఇక్కడ కనబడుతుంది చూడండి. అగూడ ఇది కండోలిన్ అనే ప్రాంతం అంటారు.
ఈ ప్రాంతాన్ని వచ్చేసి కండోలిన ప్రాంతం అంటారు. కింద బీచ్ కూడా ఉంది, కండోలిన బీచ్. అండ్ ఇది వచ్చేసి మనకు అగూడ ఫోర్ట్ కూడా అప్పర్ ఉంది, లోవర్ ఉంది, కింద వచ్చేసి లోవర్ ఉంది. ఇది మనం వెళ్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి అప్పర్ అగూడ ఫోర్ట్. కొంచెం ముందుకు వెళ్తే ఫోర్ట్ ఉంది. మెయిన్ ఏంటంటే లైట్ హౌస్. ఇక్కడ ఈ కోట పైన లైట్ హౌస్ ఇంపార్టెంట్. మనకు పురాతన కాలంలో ఏంటంటే ఆ లైట్ హౌస్ మీద చూస్తే ఎక్కడి నుంచి షిప్స్ వచ్చినా వాటికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మనకు క్లియర్ కనబడేదట. అందుకోసమే ఈ కోట పైన అయితే ఆ లైట్ హౌస్ని అయితే కట్టారు. మనకి ఈ కోట అంటేనే అట్రాక్షన్ ఆ లైట్ హౌస్. ఒకసారి మీదికి వెళ్ళాక చూపిస్తా. ఒకసారి చూడండి, మీకు కనబడుతుంది ఇటు సైడ్, అటు చూడండి అటు సైడ్, అదే లైట్ హౌస్. మనం కొంచెం మీదికి వెళ్ళి ఒకసారి ఆ పైకి వెళ్ళి కూడా చూద్దాం. అక్కడి నుంచి ఏంటంటే సముద్రం మనకు క్లియర్ కనబడుతుంది. ఒకసారి అయితే లోపలికి వెళ్దానండి. కోట మొత్తం ఆ కాలం నాటి కోట యొక్క మొత్తం ప్లాన్ అయితే ఇచ్చారు. చూడండి మొత్తం మనకు రోడ్స్ టు కండోలి నెల రోడ్, వాటర్ రిజర్వ్ అయ్యాడు మధ్యలో డ్రింకింగ్ వాటర్. మామూలుగా మ్యాప్ మొత్తం క్లియర్గా ఇచ్చారు ఇక్కడ అయితే చూడడానికి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు మెయిన్ కోట అయితే ఉంది. ఒకసారి వెళ్ళే చూద్దాం. ఏందట ఇది, ఏంటిరా దుంకుతావరే ఉంది ఇడ భాస్కరా? నేను మొన్న నుంచి అయితే ఒక లేడీ షర్ట్ వేసుకున్నా అని అడుగుతారు అంట యూట్యూబ్లో. ఇది ఏంటిరా వాటరు, ఇదేంటి అంట? వీడు ఒకటి అట్లుండదు కోటకు, వర్షం నీళ్ళు కాదు. ఎవరు రాకుంటున్నా సంథింగ్ ఏదో ఉంటుంది, నీళ్ళు నింపెట్టేవాళ్ళు రా కోటకి. ఇది వాటర్ ఫిల్ చేసేవాళ్ళు, వాటర్ ఫిల్ వేసి మొసలోనే ఏదో ఒకటి నింపుతారు. వావ్, ఇదంతా మనకు వాటర్ ఫిల్లింగ్ అది చేసేవాళ్ళు ఇక్కడ. వాటర్ ఫిల్ చేసినది మొత్తం. వావ్, ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ కోటలోకి. ఉండండి, వస్తున్నా. ఓహో, ఇక్కడ బాగున్నాయి కదా మెట్లు. కొంచెం కోట అంటే కోటలో కనబడుతుంది ఇక్కడ చాలా. మన కోటలకు వచ్చినాక అగూడ ఫోర్ట్. వావ్, మెట్ల మార్గం చూడండి, ఆ పై వరకు ఉన్నాయి మెట్లు అయితే. ఒకసారి ఆ పైకి వెళ్ళి కూడా చూద్దాం. ఇటు సైడ్ ఏంటి, నో ఎంట్రీ. ఏముంది రెడ్ హిస్టరీ ఒకసారి చూడండి. ఇక్కడ వచ్చేసి మహాదేవ్ టెంపుల్ అయితే కనబడుతుంది. ఇది మనకి ఏంటంటే సౌత్ గోవాలో ఉంటుంది. మనకి ఫోర్ట్ నుంచి అప్రాక్సిమేట్లీ ఒక 40-50 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా ఫేమస్ టెంపుల్ ఇది. ఒకసారి ఇక్కడ చూడండి, మహాదేవ్ టెంపుల్ యొక్క హిస్టరీ మొత్తం ఉంది. ఆల్మోస్ట్ ఏంటంటే కూలిపోయినాయి కదా యుద్ధాలు చేసినప్పుడు, అవే ఇక్కడ కనబడుతున్నాయి. సరే సార్, కొంచెం కొంచెం బ్యాక్ వెళ్ళాలి, బ్యాక్ వెళ్ళి చూసాం సార్. మనకేంటంటే ఆ టైంలో గ్రీసు వాళ్ళు ఏదైతే పరిపాలించిన ఆ టైంలో వచ్చేసి ఎక్కువ చర్చిలు అయితే కట్టారు. ఆ చర్చిలో అయితే ఇక్కడ చూడొచ్చు అండి, చాలా ఓల్డ్ చర్చిలు. ఒకసారి చూడండి, ఆడొక చర్చి కనబడుతుంది మనకి. చర్చిలు ఇవన్నీ మెయిన్ ఏంటంటే రెండు ఫోటోలు, బ్లాక్ అండ్ వైట్, ఇది కలర్ అంతే. బ్లాక్ అండ్ వైట్ కలర్. ఓకే, మనకి ఏంటంటే ఈ చర్చిలు అన్ని ఓల్డ్ గోవాలో పానాజులు అయితే ఉన్నాయి. ఈ చర్చిలు రినోవేషన్ చేశారు, పాత చర్చ్ మామూలుగా. ఇది వచ్చేసి మనకు లోవర్ అగూడ ఫోర్ట్. మామూలుగా మనకి కింద సక్వేర్ బీచ్ కదా, బీచ్ పక్కన మెయిన్ ఇది. ఇక్కడ ఏంటంటే మామూలుగా సినిమా షూటింగ్ లో కూడా ఎంఆర్ఆర్ జరిగింది. ఆ పాత ఏంటంటే అక్కడ యుద్ధాల తర్వాత మొత్తం కూలిపోయింది. అది కూలిపోయిన దాన్ని రినోవేషన్ చేసి మామూలుగా మనకు పాత్రలు అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇది మన కోట యొక్క విశేషాలు. ఇంకా పైకి వెళ్తాం, ఇంకా పైకి వెళ్తే కోట తెలుస్తుంది ఎలా ఉంటాం. మనం మెట్ల మీద ఎక్కాలన్న ఒకసారి హరీష్, మెట్ల మీద ఎక్కువ ఒకసారి. ఇదేంటి కావాల్సిన, ఏంటిదన్నా ఉందా ఇది? వర్షం వచ్చినప్పుడు అక్కడ నిలబడి బట్టలు కావచ్చు అని అనుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ తెలియదు. ఇది ఏంటంటే కోటకు నాలుగు మూలలో నాలుగు దిక్కులు ఇలా అయితే ఉంది. ఇటువంటి ఏంటంటే ఇప్పుడు మనం చూసినవి మొత్తం ఆ కోట చుట్టూ ఇలానే ఉన్నాయి. అన్ని మాక్సిమం మూసేసి చూడండి, కనబడుతున్నాయి కదా. ఇవన్నీ అయితే మూసేయడం అయితే జరిగింది. మరి ఆ రంధ్రాలు దేనికోసం పెట్టిరో మనకైతే ఐడియా లేదు. ఒకసారి చూడండి, నాకు అన్ని చుట్టూ అలానే ఉన్నాయి. ఇదంతా మనకు ఈ కోట యొక్క పరిసరాలు. ఏముందా ఇప్పుడు మనం చూస్తుంది అండర్ గ్రౌండ్ జైలు.
అందులోకైతే మనని పోనివ్వట్లేదు. మామూలుగా పోర్చుగీస్ వారు భారతీయులను బంధించిన జైలు ఇది, చాలా లోపటి కుట్టుందట. ఇది పెద్ద కొండ కదా, ఈ కొండ కింద ఈ జైలును అయితే నిర్మించారు. మూడు వైపులా మనకు వచ్చేసి సముద్రం అయితే ఉంటుంది, ఒకవైపు మాత్రమే దారి ఉంటుంది మనం ఈ కోటలోనికి ప్రవేశించడానికి. ఆ కోట యొక్క మ్యాప్ అయితే ఇక్కడ కనబడుతుంది, చూడండి ఒకసారి. వావ్, ఇక్కడ మొత్తం వెనక ఏంటంటే స్కూల్ పిల్లలను తీసుకొచ్చారు ఫోటో దగ్గరికి. వావ్, చాలా మంది వచ్చారు. ఒకసారి అటు వెళ్ళే చూద్దాం. కోట చూస్తారు ఎలా ఉందో, చూడడానికి మాత్రం చాలా సూపర్గా ఉంది. పోకోట ఒకసారి ఇక్కడ మెట్లు ఉన్నాయి, ఈ మెట్ల పైకి అయితే ఎక్కుదాం. ఆ బ్యాక్ సైడ్ ఇదంతా మరి దేనికి, మామూలుగా కోట చూడడానికి చాలా చిన్నగానే అనిపిస్తుంది. ఆ మధ్యలో స్టేజ్ లాగా ఉంది, దేనికి నిర్మించడో తెలియదు. వావ్, మనకి రైట్ సైడ్ మొత్తం సముద్రమే ఉంది. ఇటు సైడ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే లైట్ హౌస్, ఆ పైకి ఎక్కి చూడొచ్చు. మరి ఆ పైకి అలవాలు వేస్తురా లేదా తెలియదు, ఒకసారి లోపలికి వెళ్ళే చూద్దాం. ఆ పైకి మీకు ఇక్కడ నుంచి ఒకసారి సముద్రం అనేది చూపిస్తుంది చూడండి. ఇక్కడ నుంచి కూడా చూడండి, మాక్సిమం కూడా మొత్తం క్లియర్గా కనబడుతుంది ఇక్కడ నుంచి. ఆ చుట్టూ మనకు ఈ పరార్ కూడా అయితే ఉంది. ఆ మధ్యలో చూడండి ఆ రంధ్రాలు కూడా దేనికి ఉన్నాయి తెలియదు, చుట్టూ అయితే ఆ రంధ్రాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మెయిన్ వచ్చేసి లైట్ హౌస్, ఇక లైట్ హౌస్ చూడండి ఇక్కడ నుంచి క్లియర్గా కనబడుతుంది మనకు. ఆ పైకి కూడా ఎక్కువచ్చు కానీ మరి అలో చేస్తురా లేదో తెలియదు, ఒకసారి లోపలికి వెళ్ళే చూద్దాం. ఇవన్నీ బోటింగ్స్ ఇయరా, బోటింగ్. ఆ బోటింగ్ అడ్సైనట్టున్నది, కింద జైలు ఉంది కదా, ఆ జైలు దగ్గర బోటింగ్ ఉన్నట్టుంది. అక్కడ చూడండి రా, ఏంటిదేమో తిరుగుతుందో మీద, అది ఏంటిది కావచ్చు. గడిచ చూడు అక్కడ, ఆ పైన ఏం తిరుగుతుంది, అదేనా? ఓకే, అయితే సిగ్నల్స్ అప్పటి నుంచి ఇది అదే యూజ్ చేస్తుంది కోట. ఈ అప్పుడేమో ఇది మెయిన్ ఈ లైట్ హౌస్ యూజ్ చేసేది, ఇప్పుడేమో మామూలుగా టెక్నాలజీ పెరిగింది కాబట్టి అవి యూజ్ చేస్తారు అటు సైడ్. ఈ రంధ్రాలు దేనికో తెలియదు కానీ మొత్తం లోపల దాకా ఉండదు. వామో, చాలా లోతున్నాయి, ఇవి చాలా లోతున్నాయిరా. ఇక్కడ కూడా ఉంది చూడు, ఇవన్నీ రంధ్రాలు దేనికో తెలియదు కానీ కింద మరి అండర్ గ్రౌండ్లో జైలు ఉందా మరి ఏంటిదో తెలియదు. ఇవి దేనికోసం నిర్మించారో తెలియదు. అక్కడ మెట్లునే ఇదా, ఓకే ఓకే. ఇప్పుడు ఇదంతా అండర్ గ్రౌండ్ కిందరా. ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే మెయిన్ కోట మీద కనబడుతుంది కదా, అండర్ గ్రౌండ్లో వచ్చేసి మనకు జైలు ఇవన్నీ ఉన్నాయి కింద, అవి ఏంటంటే అది మొత్తం కనబడుతుంది అంతా. అదే మామూలుగా ఏంటంటే అక్కడికి పోవడానికి వీలు లేక అన్ని అయితే క్లోజ్ చేసారు. ఒకసారి చూద్దాం అండి, మీకు క్లియర్ కనబడుతుంది ఇక్కడ. ఇదంతా అదే, ఇది ఉన్నది మరి ఎంత పెద్ద ఉంది, దీని కింద మొత్తం అదే ఉంది కదా, దీని కింద మొత్తం జైలే ఉంది దీని కింద. కానీ మనని అయితే ఆలోచిస్తలేరు మరి, బాగుంది మొత్తం సూపర్గా ఉన్నది కాబట్టి మరి ఏదో మరి ఎందుకు క్లోజ్ చేసారేమో, ఇంతే కదా జైలు. ఇక ఆ పైన ఏముందిరా, ఏముందా ఎంట్రన్స్, కొంచెం పోనిస్తే బాగుండు. అన్ని క్లోజ్ చేసి పెట్టారు ఎందుకు ఆయన, ఇప్పుడు అలో చేస్తలేరు, మామూలుగా అలో చేస్తున్నట్టున్నారు కదా, మామూలుగా అలో చేస్తున్నారు మరి. ఇప్పుడు మన మళ్ళీ అలో చేస్తలేరా, ఎందుకంటే కింద చూస్తే పోయినట్టు కొడుతుంది వెహికల్ అందరూ మనుషులు లేదు రండి. అంతే అండి, ఏంటో తెలుస్తలేదు కానీ చూడండి ఒకసారి, సంథింగ్ కావచ్చు ధాన్యాలు. మామూలుగా షిప్లలో నుంచి ఇక్కడికి వచ్చేది కదా ఎక్కువ, ఆ షిప్లలో వచ్చేది మొత్తం ఇందులో ఫిల్ చేసేవాళ్ళు అనుకుంటా. అట్లే ఉంది చూడు నీకైతే. ఈ జైల్లోకి వెళ్ళడానికి మాత్రం ఒకటే మార్గం ఉంది, చుట్టూ మాత్రం లైట్ పోవడానికి చిన్న చిన్న రంధ్రాలు అయితే ఉన్నాయి. వావ్, మా మెట్లు ఏమన్నా ఆయన నీటాలుగానే, ఇది అప్పటిదే కదా. మామూలుగా ఏంటంటే బండ్లు ఉంటాయి చూడు, లేదా ధాన్యాలు అడిగి తిప్పుకోపోనికి అంత స్ట్రాంగ్ ఉంది. కిందికి పోనీకి మన ఎక్సలేటర్లు యూజ్ చేసినట్టు అవి. ఓహో, ఎక్కడి నుంచి వ్యూ అయితే చూద్దాం ఒకసారి. ఓహో ఓహో, కోట ముందటికి వచ్చింది చూడండి, మనం వచ్చింది అక్కడి నుంచే. ఓహో, ఇటు సైడ్ అయితే కోట చుట్టూ మనకు వాటర్ స్టోరేజ్కి అయితే నిర్మించినట్టున్నారు. ఇక్కడ చూడండి, వాటర్ స్టోరేజే ఉంది. వావ్, మొత్తం వాటర్ స్టోరేజ్కి నిర్మించారు చూడండి.
కోట చుట్టూ మనకి ఇలానే ఉంది, వాటర్ స్టోరేజ్ నిర్మించినట్టే ఉంది, కానీ ఇప్పుడు ఏం లేవు. ఇక్కడ నుంచి చూడండి ఒకసారి, వావ్ క్లియర్గా కనబడుతుంది కోట. ఇదంతా మా దేనికి ఫిల్ చేసేదేమో, అప్పుడు మొత్తం వాటర్ ఫిల్ చేసేదే. చుట్టూ ఈ మామూలుగా ఏంటంటే మెయిన్ కోట అటుసైడ్ ఉంది ఎంట్రెన్స్, ఆ ఎంట్రెన్స్ ఉంది కాబట్టి చుట్టూ ఇలా అయితే మనకు నిర్మించారు వాటర్ స్టోరేజ్. అటుసైడ్ వేసేద్దాం, మామూలుగా అటుసైడ్ ఇంట్లోనే ఏమో నాకు తెలిసి, ఇంట్లోనే అటుసైడ్. ఓకే ఇంతే కోట లాస్ట్, ఇదే ఇంతేనా? ఏముంది అటు సైడ్, అందరు పోతారు? ఓహో కోట చుట్టూ తిరగడానికి వీలు ఉన్నది కదా. ఏం చేస్తున్నావు? ఓహో ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ చూద్దాం. భాస్కర్ అడ ఎక్కకు, ఇక్కడ నుంచి చూద్దాం. ఇక్కడ నుంచి చూస్తే చూడండి ఎంత చక్కగా కనబడుతుందో, వావ్ సూపర్ గా ఉంది ఆ వ్యూ. అయితే మనకేంటంటే మూడు వైపులా మొత్తం మనకు సముద్రమే కనబడుతుంది, ఆ సముద్రము ఈ మధ్యలో ఈ కొండ ఉంది, ఈ కొండ పైన వాళ్ళు కోటను అయితే నిర్మించుకోవడం అయితే జరిగింది. ఒకసారి ఈ కోట ఈ ప్రాంతం అయితే చూడండి ఎంత చక్కగా కనబడుతుందో. అయితే ఈ పక్క కూడా చూద్దాం. అక్కడ నుంచి ఏంటంటే కిందికి వెళ్తే మనకు జైలు అయితే ఉంది, ఆ జైలుకి వెళ్ళాలంటే అప్పట్లో మెట్ల మార్గం ఉండేది, ప్రస్తుతం అయితే లేదు. అయితే పూర్వకాలంలో వచ్చేసి మన భారతదేశంలోనే నీటిని నిల్వ చేసే కొలను ఉంటుంది కదా, అది ఇక్కడనే ఉందట. సుమారు కొన్ని వేల లీటర్లు ఇట్లా స్టోర్ చేసుకోవడానికి వీలుగా ఇక్కడైతే నిర్మించారట. అప్పట్లో పెద్ద పెద్ద షిప్పులు వచ్చినప్పుడు వాళ్ళకి మంచినీటి అవసరాలకు మాత్రం ఇక్కడికే వచ్చేటి అట. లైట్ హౌస్ చూడండి ఎంత చక్కగా కనబడుతుందో. ఇక్కడి నుంచి ముందుకు వెళ్తే మనకు జైలు కనబడుతుంది, ఒకసారి చూద్దాం. మనం వచ్చిన ప్రాంతం ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి కిందికి వెళ్ళొచ్చు. ఇక్కడికి వస్తే పైకిడికి వస్తాం రా. ఏమద్దు అవతల కిందకు పోనీకి లేదు లేదు అత్త, పోతే మనకు సముద్రం నుంచి జైలు దగ్గరికి పోతాం రా. కింది జైలు కదా, ఆడికి పోతాం కానీ పోనీకి లేదు ఇప్పుడు దారి, అది మూసేసారు ఆ ప్లేస్. ఇక్కడైతే కంప్లీట్ చేసినాం. ఒకసారి మనం కిందికి వెళ్ళి ఆ జైలు కానీ లోవర్ రాగూడ ఫోర్ట్ కూడా ఉంది, ఆ మొత్తం అయితే ఒకసారి కంప్లీట్ చేద్దాం. ఎందుకంటే పోర్చుగీస్ వారు మొత్తం ఇక్కడి నుంచే వాళ్ళ పరిపాలన అయితే కొనసాగించారు. మనం ప్రస్తుతానికి జైలు దగ్గరికి అయితే వచ్చాము చూడండి, అదే జైలు అగూడ జైలు. ఫిరంగి ఫస్ట్, ఇది చాలా ఫిరంగిలే ఉన్నాయి ఇక్కడ. మనం వచ్చిన ప్రదేశం అక్కడి నుంచి ఆ పైనుంచి ఇటు రావడం అయితే జరిగింది. మనకేంటంటే ఇటు సైడ్ మొత్తం సముద్రమే ఉంది చూడండి ఒకసారి, కానీ సముద్రం మనకు క్లియర్గా కనబడుతుంది. ఆ కింద వచ్చేసి బోటింగ్స్ అవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. మెయిన్ ఎంట్రన్స్ వచ్చి అటు సైడ్ ఉంది, అటు చూడండి ఒకసారి, అక్కడ మెయిన్ ఎంట్రన్స్. ఆ ఎంట్రన్స్ నుంచి వెళ్తే మనకు జైలు అవుతుందట. ఆ పైన కనబడుతుంది, మనం ఇంతకుముందుకు వెళ్ళింది అక్కడనే, ఆ పైన కనబడుతుంది, అక్కడ వరకు మనం వెళ్ళేసి వచ్చినాం. కింద వచ్చేసి జైలు ఉంది, అక్కడికి వెళ్ళి ఇక్కడికి మనం రావచ్చు కానీ ప్రస్తుతం అయితే మూసేసారు అంతా. సముద్రం చూడండి ఎంత చక్కగా కనబడుతుందో, సూపర్గా ఉంది కదా. మొత్తం ఇట్లా అలలు వస్తున్నాయి. సముద్రం పక్కనే ఈ జైలు కోట అయితే ఉంది, వావ్ సూపర్గా ఉంది కదా. ఏంటంటే పోర్చుగీస్ వాళ్ళు సుమారు ఈ ప్రాంతం నుంచే వాళ్ళు 200-300 సంవత్సరాలు అయితే పరిపాలన అయితే చేశారు. ఆ టైంలో ఏంటంటే మన భారతీయులను చాలా హింస అయితే పెట్టారట. అప్పుడు ఇక్కడ వాళ్ళు మన భారతీయులను అయితే బంధించారు, అదే జైలు ఇది. ఆ రైట్ సైడ్ మనకు జైలు కనబడుతుంది, ఒకసారి ముందుకు వెళ్ళాం కూడా చూపిస్తా. బోటింగ్ పాయింట్ మెయిన్, అక్కడ వరకు వస్తాయేమో షిప్పులన్నీ. ఇప్పుడు కూడా వస్తాయా? ఇప్పుడేమన్నా టూరిస్ట్ మనం మామూలుగా తిరిగేటి వస్తాయా మరి ఇక్కడ? ఇదంతా మనం చూస్తుంది జైలు. మామూలుగా ఏంటంటే మనకు స్వతంత్రం వచ్చినాక ఒక 10 ఇయర్స్ తర్వాత మనకి ఈ ప్రాంతానికైతే స్వతంత్రం రావడం అయితే జరిగింది. వావ్ ఇక్కడ చూడండి అలలు ఎంత బీభత్సంగా వస్తున్నాయో. ఇక్కడికి శత్రువు రావాలంటే చాలా కష్టం. మనకి ఏంటంటే ఎంత దూరంకి వచ్చినా శత్రువులు క్లియర్గా కనబడడం అయితే జరుగుతుంది. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. మొత్తం మూడు వైపులా అరేబియా మహాసముద్రం, ఈ సముద్రం మధ్యలో ఈ కొండ ఉంది, ఈ కొండ పైనే పోర్చుగీస్ వాళ్ళు కోటను అయితే నిర్మించుకున్నారు. జైలు చూడండి ఒకసారిగా. మొత్తం వచ్చేసి మనకు పైన పెంగళ్ళు ఉన్నాయి, కానీ అప్పుడు ఎలా ఉండాలో తెలియదు. ఈ పెంగళ్ళు జైలు వరకు
పెంకలైతేనో అటు సైడ్ అయితే సముద్రం ఉంది. ఈ సైడ్ కూడా ఇక్కడ మరొక రూమ్ ఉంది అంటే లైటింగ్స్ పెట్టారు ఎట్లుందో తెలియదు. ఈ జైలు ఏంటంటే చాలా పెద్దగా అయితే ఉంది. మనకు ఆ కాలంలో మనకు భారతీయులని స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళని ఎలా వాళ్ళు బంధించారో అవన్నీ ఇక్కడైతే మనం చూడొచ్చు. ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే లోవర్ అగూడా ఫోర్టు. ఇక్కడ నుంచి కూడా వర్తక వ్యాపారాలు చాలా జరిగేటట్టు మనకు షిప్పింగ్ యాడ్గా కూడా ఇదంతా చెప్పుకోవచ్చు. చాలా సూపర్గా ఈ ప్లేస్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే సముద్రం దూరం నుంచి ఏమొస్తున్నాయో క్లియర్గా అయితే కనబడతాయి. మొత్తం మూడు వైపులా సముద్రం, మధ్యలో ఈ కోట అయితే ఉంది. థ్యాంక్ యూ.